వందనాలమ్మా ప్రభుపేట. వందాలండి. ప్రభుపేట పేరు ఇచ్చినటువంటి బిడ్డలందరికీ, సహోదరులకు వందనాలు తెలియజెప్తున్నాను నాన్న. తండ్రి, వందాలండి. ఈ యొక్క మధ్యాహ్న వేళలో స్త్రీలకుడిగా దేవుడు మనందరినీ సమావేశపరిచినాడు. చాలా దినములైంది తిరిగి నా వంతులో మాట్లాడడానికి దేవుడు అనుకూలింపపరిచినాడని ప్రభుని స్తుతిస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఈ అవకాశం ప్రతి ఒక్కరిని ప్రేరేపించి దేవుడు, అలాగే సరళ పాల్ గారి యొక్క హృదయంలో ఈ ఆలోచనలు పెట్టి ఇలాగ స్త్రీని బలపరుస్తూ, హెచ్చరిస్తూ, ఆదరిస్తూ చివరి దినాలలో ఉంటున్నాం. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి, జ్ఞానయుక్తంగా నడుచుకోవడానికి, విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, పంద్య రంగంలో ఓపిక కలిగి జీవితాన్ని కొనసాగించి ఆ యొక్క గురి తుదముట్టించడానికి దేవుడు కలిగించిన గొప్ప అవకాశాలను బట్టి ప్రభును స్తుతిస్తున్నాను. ఈ కార్యనిర్వాహకులు పౌలు గారిని, సరళ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే చేరువ ఇచ్చినటువంటి సహోదరులందరికీ వందనాలు తెలియజేస్తున్నానమ్మా. మనము వాక్య భాగంలోకి వెళ్తాము. నాకంటే అనుభవం కలిగిన వాళ్ళు, వయసులో కానీ అనుభవం కానీ పెద్దలు ఉన్నారు, కనిష్టాలు. మరి చెప్పుకోవాలంటే అందరికంటే తెలివి తక్కువదానని చెప్పుకోవచ్చు. అయినను దేవుడు అజ్ఞానులను, బలహీనులను, ఎన్నిక లేని వారిని ఎన్నుకున్నాడంట కదా, ఎందుకు? మన మహిమ కొరకు. అందుని బట్టి ప్రభును మనం స్తుతిద్దాం. ప్రార్థనతో కూడికెను ప్రారంభించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసివైన దేవా, నీ ఉన్నతమైన, మహోన్నతమైన అన్ని నామముల కంటే హెచ్చైన నామాన్ని బట్టి ప్రభు నిన్ను స్తుతిస్తున్నాం నాయన. ఏ నామంలో మాకు రక్షణ దొరకలేదు ప్రభా. అయ్యా, శాశ్వతమైనది, అనంతమైనది, పర్వతాలు పుట్టక మునిపే మునుపున్న నామము నాయన. ఆ నామము ఆది అంతమైనది. ఆ నామమే అల్ఫయు ఒమేగమైనది. ఆ నామమే వాక్యధారిగా, శరీరధారిగా భూలోకమున అవతరించినందుకై నాన్న నిన్ను స్తుతిస్తున్నాం ప్రభు. నాయన, పడిపోయి పాడైపోయిన బ్రతుకుల మీద నీ ఉన్నతమైన అయా ఉద్దేశంతో జీవపు వెలుగు ప్రకాశింపచేయడానికి మట్టి గటాలమైన మాయందు నీ మహిదైశ్వర్యం ఉంచినందుకై నేను స్తుతిస్తున్నాం ప్రభు. నిజమేనాయనా, నీవే మమ్మల్ని సృజించక నీ ఆత్మ మాలవు అయా ఊది మమ్మల్ని జీవింపచేయకపోయింటే ప్రభా, నానా ఈ లోకమంతా నిర్మానుష్యంగా ఉండేది ప్రభా. అయా సృష్టికర్తమే లేకుండా పోయేది, కానీ సృష్టికర్తగాను అయా నిన్ను నీవు ప్రభు బయలుపరుచుకున్నావు. కాబట్టి నాయన, నువ్వు ఉన్నవాడు నాయన, అనంతుడు నాయన, అయా అన్నిటికంటే ప్రముఖుడవు నాయన. ఇట్టి గొప్ప దేవుని అయా అల్పలమైన మాకు నీవు ప్రత్యక్షపరచుకున్నందుకై వందనాలు, స్తోత్రాలు. నిజమేనాయనా, మా పాపాలు తీసివేయడానికి ప్రత్యక్షమైనవు నాన్న, మా పాపాలకు ప్రాయశ్చిత్తం చేయడానికి కూడా ప్రత్యక్షమైనవని నీ పత్రికలలో చూడగలుగుతున్నాయి. ఆహాన్ పత్రిక మొదటి నాన్న అధ్యాయాలలో మనం చూస్తున్నాం నాన్న, మొదటి పత్రికలో. అలాగే నీ వాక్కులు చూడగలుగుతున్నాం. మా హృదయాలు ఆదరించబడుతున్నందుకై స్తోత్రాలు నాయన. ఇలాంటి పనికి మాలిన అజ్ఞానుల మూడుల మీద నాన్న నీకున్న ప్రేమ, మా పితరుల యూదులు ప్రభ, జన్మ హక్కు వారిది, వాగ్దాన నిబంధనలు వారివి ప్రభ, అయా పితరులు వారు వారు కదా నాన్న. అలాంటి జనాంగం ప్రభ కాదనుకున్నది, వద్దనుకున్నది, నిర్లక్ష్య పెట్టినటువంటి గొప్ప విమోచన రక్షణ ప్రభ, ఇహపరమునకు నాయన అయా అర్హత కలిగించి, యోగ్యత కలిగించేది నీ రక్షణే ప్రభ. ఇంత పనికి మాలిమైన మమ్మల్ని, అన్యులమైన మమ్మల్ని అయా, లోకస్థులమైన మమ్మల్ని, దేవుని ఎరగని వారిమైన మమ్మల్ని అయ్యా పిలుచుకొనో, పేరు పెట్టి పిలుచుకొని నాన్న, నీ దివ్యమైన రక్షణ వస్త్రాలతో అలంకరించడానికి కారణం ఆ రక్తమేనయ్యా. ఆ కలువరిలో కార్చిన రక్తం ద్వారా ప్రభ, యుగ యుగములకు సరిపోయే రక్తం. ప్రపంచంలో ఉన్న మానవాళి కూడా ఎవరు నశించడానికి ఇష్టం లేదు, అందరంతటను మారు మనసు పొందాలని. అద్వితీయ దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ప్రభ, ఆ కుమారుని బలియాగంగా అర్పించి తిగదు తండ్రి. అందరి బట్టి నేను స్తుతిస్తున్నాను. ఆ రక్తం ద్వారా నాకు మాకు విమోచన, విడుదల, పాప క్షమాపణ, రక్షణ, మారు మనసు తగిన ఫలాలు ఫలించడానికి అనుదినము పరిశుద్ధాత్మ ముద్ర మాలో ఉంచి తప్పిపోతున్న మా కొరకే విజ్ఞాపన చేస్తూ తండ్రి కృపార్శన కూర్చొని ప్రతి క్షణమునైనా మా కొరకే విజ్ఞాపన చేస్తున్నందుకే మేము బ్రతకగలుగుతున్నాం నాయన. లేకపోతే ఎప్పుడో మా జీవిత యాత్ర మేము ముగించుకొని మాకు కేటాయించిన స్థలాలకు మేము వెళ్ళవలసిన వారిని, నమ్మిన వారిని ధరికి నమ్మని వారు ప్రభ, అగ్ని ధరికి చేరవలసిన వారిని. ఇలాంటి ఘోరమైన పతన అవస్థ నుండి తప్పించి
పరలోక పౌరహ పిచ్చావు కదా, అందుని బట్టి నేను స్తుతిస్తున్నా. ఈ యొక్క మధ్యాహ్న వేళలో నాన్న అల్పురాలు నీ పక్షాన్ని నిలబడని ఏంటుండగా ఇంత అజ్ఞానురాలి బుద్ధిహీనురాన్ని ప్రేమించిన ప్రభా నాయన, నీ జ్ఞాన ఆత్మాభిషేకంతో నన్ను దర్శించమని చేరువచ్చినటువంటి మా ప్రియమైన సహోదరులందరినీ పేరు పేరున దీవించండి. బిడ్డలకి ఇచ్చిన ఆసక్తిని బట్టి వందనాలు అయ్యా. కొంత వయసు అయినప్పటికీ, ఆయా పనుల భారాలు కలిగిన వారు అయినప్పటికీ అనారోగ్యంగా ఉన్నారు ప్రభ, అయినను ప్రభ నీ మీద ఆసక్తి ప్రభ. ఎందుకంటే మీరు సెలవిచ్చారు ఆసక్తి విషయంలో మా అంధులు కాక ఆత్మ ఎందు తీవ్రత కలిగిన వారే ఉండవలసినది మాకు హెచ్చరించినావు నాన్న. అందుని బట్టి నేను స్తుతిస్తున్నా. ఈ అల్పురాలు మరుగుపరచు నీ స్వరూపము, నీ హృదయమైన హృదయంలో దాగి ఉన్న ధ్యానము నానా, నీ చిత్తము నీ ప్రేమ ఏ మాకు నేర్పించు. మేము నేర్చుకున్న వారి మీ రబ్బు ప్రభు, నీ నీ పాదాల చెంత చేరి మరి ఎవరే హృదయంలో భద్రపరచుకోవడానికి అలాగూ జీవించడానికి ఆజ్ఞ జారీ చేయండి ప్రభు. కృప చూపండి నాయన, సహాయపడమని మా మధ్యకి రండి ప్రభు. మా తీరం మొర ఆలకించి నాన్న మా మధ్య ఉండే నీ దర్శనం మాకు ఇవ్వండి ప్రభు. అల్పుడము నాయన జ్ఞాపకం చేసుకో ప్రభు. మా జ్ఞానం సరిపోదు ప్రభు అయ్యా, నీ జ్ఞానాత్మ అభిషేకం నాకు దయచేయమని చేరువచ్చిన బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని అనారోగ్యం ఉన్న వారి కొరకు ప్రార్థించారు ప్రభ. ఆయా పరిస్థితిలో ఉందా ఆయా సాగిపోతున్న వారందరి కొరకు ఇంతవరకు బిడ్డలు ప్రార్థించారు, పాటలు పాడారు ప్రభ. ఆయా అందరిని బట్టి నేను స్తుతిస్తూ అల్పురాన్ని మరుగు చేసుకొని అయ్యా నీ నామ ధ్యానం కొరకు మేము అందరు సంసిద్ధపడి ఉంటుండగా మీరు మహిమ పొందమని మా జీవితాలను దీవించి ఆశీర్వదించి మేము ఈ పరిచర్యకు ముందుకు సాగుతున్న బిడ్డలను వాళ్ళగారిని సహగారిని దీవించు ప్రభ. కుటుంబాన్ని ఆశీర్వదించు. కుమారుడు దూర ప్రాంతంలో ఉన్నాడు నాన్న, విదేశాల్లో ఉంటూ ప్రభా నాయన. అయ్యా కుమారుడు విద్యా దశలో ముందుకు సాగుతుంటుండగా దీవించండి, కుమార్తెను కనికరించండి, మందిర విషయంలో సహాయపడండి ప్రభ. పని సంపూర్తి అవ్వ వరకు నీ హస్తంతో ఆదరించుకుని ప్రార్థిస్తూ మా ప్రభును వరక్షకుడైన యేసుక్రీస్తు నామమును స్తుతించి ప్రార్థించి మనవి చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలమ్మా. మనము ద్వితీయోపదేశ కాండము 20వ అధ్యాయము 15 వచనం చదువుకుందామమ్మా. ద్వితీయోపదేశ కాండం 21:15, 21:15 చదువుకుందాం. నాకు నెట్వర్క్ కష్టంకరంగా ఉంది. ఎవరన్నా ఒకరు చదివి సహాయం. ప్రేమింపబడినది ఒకటియు ద్వేషింపబడినది ఒకటియు, ఇద్దరు భార్యలు ఒక పురుషునికి కలిగి ఉండి ప్రేమింపబడినదియు ద్వేషింపబడినదియు వాని వలన బిడ్డలు కని జ్యేష్ఠ కుమారుడు ద్వేషింపబడిన దాని కొడుకైన ఎడల తండ్రి తనకు కలిగిన దానిని తన కుమారులకు స్వాస్థ్యముగా ఇచ్చినాడు. ద్వేషింపబడిన దాని కుమారుడైన జ్యేష్ఠునికి మారుగా ప్రేమింపబడిన దానికి దాని కుమారుని జ్యేష్ఠునిగా చేయకూడదు. ద్వేషింపబడిన దాని కుమారునికి తండ్రి తన ఆస్తి అంతటిలో రెట్టింపు భాగం ఇచ్చి వానినే జ్యేష్ఠునిగా ఎంచవలను. ఈడు వాని బల ప్రారంభం గనుక జ్యేష్ఠత్వ అధికారము వీనిదే. ఇక్కడ మనం చూసుకుంటున్నాము, మరి ప్రేమించబడినది ఒకటి, ద్వేషింపబడినది ఒకటి, ఇద్దరు ఒక పురుషునికి కలిగి ఉండి, ఇద్దరు భార్యలు ఒక పురుషునికి కలిగి ఉండి, ఆమె వారిలో ఒక ఆమె ప్రేమించబడుతుంది, ఒక ఆమె ద్వేషించబడుతుంది. కానీ ధ్యానించేటప్పుడు ఈ రెండింటిని గురించి ధ్యానిస్తే, ఒకరు శరీరధారిగా ఆత్మీయంగా ఉండుట, ఒక మనిషిలోనే రెండు స్వభావాలు గుర్తుకు ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. కానీ మరి ధ్యానం గురించి ధ్యానిస్తూ ప్రార్థిస్తున్నప్పుడు గురించి మరి వాక్య సందేశం గురించి మాట్లాడుతూ నా సొంతంగా నేను ఆలోచించింది, ఇద్దరు స్త్రీలు తీసుకొని వంట ఎక్కిన స్త్రీ, గాడిద ఎక్కిన స్త్రీలు, ఎవరమ్మా యొక్క మరి అదిగా ఎన్ని గురించి తీసుకున్నాను. అక్కడ నుంచి ఇంకొక ముగ్గురిని తీసుకున్నాను. తీసుకుని ధ్యానిస్తుంటే ఏమి ఆలోచనలు రావటం లేదు. మరి రెండోసారి చదువుతాం, ప్రభు హెచ్చరిస్తున్నారు, దాన్ని కూడా సమాధానాలు వెంటనే ఎందుకో ప్రభు ఇది ప్రేరేపించడం. ఎక్కడైనా సిద్ధపడేటప్పుడు 2-3 సార్లు
ప్రార్థిస్తూ ఉంటారు. దేవుడు ఏ సందేశం అయితే చివరికి ఆమోదిస్తాడో ఆ విషయానికి మనసిచ్చి సిద్ధపడుతూ ఉంటాను అనమాట. ఆ రెండు సిద్ధపడ్డాను కానీ ఎంత మరి ఆ విషయం అంత ప్రేరేపణ సిద్ధపడని ప్రేరేపణగలగల చివరికి మరి ఈ అధ్యాయంలో ఈ లక్షణాలు ప్రభు జ్ఞాపకం చేయటం ద్వారా ఈ మాట చదువుతున్నాం. ప్రేమింపబడినది ఒకటి, ద్వేషింపబడినది ఒకటి, ఇద్దరు భార్యలు ఒప్పుకున్నారని చూస్తున్నాం. ఈ లోక ప్రేమలో పలు విధాలుగా ప్రేమించే పరిస్థితులు కూడా ఉంటాయి, కానీ కొందరు సౌందర్యాన్ని బట్టి ప్రేమిస్తారు, ఐశ్వర్యాన్ని బట్టి ప్రేమిస్తారు, కొంతమంది విద్యను బట్టి ఉద్యోగం బట్టి వారి వారి యొక్క అర్హతను బట్టి ప్రేమిస్తూ ఉంటారు. కానీ ఏ యొక్క పరిస్థితి లేనప్పుడు ఇంకొకరిని ప్రేమించాలంటే వారి స్థానమానాలు బట్టి ప్రేమించుకునేటప్పుడు ఒక రకమైన అర్థం ఇస్తుంది. ఇక్కడ కేవలము ద్వేషించడం యేసుక్రీస్తు న్యాయం తీర్చేటప్పుడు ఆజ్ఞ ఇచ్చేటప్పుడు ఆయన నిర్మలుడమ్మా, ఆయన పక్ష ఆయన ఆయనలో కపటం లేదు, మనుషుల తారతమ్యం కానీ ఆయన ప్రేమ ఏ అరామరికము లేదు. కాబట్టి ఆయన కిరకలమైన అగపే ప్రేమ ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకున్నాం. మనం ప్రేమ పొందడానికి అర్హులమే కాదు. రోమా పత్రిక మనలో ఇచ్చిన విధానం చూడగా ఆ పిలుపుకు తగిన వారం కాదని ఈ వాక్య సందర్శన ఒక సందర్భంగా రోమిలకు రాసిన 5 అధ్యాయం చూపించండి. కొరంతి పత్రిక 1 అధ్యాయం, మొదటి కొరంతి పత్రిక 1 అధ్యాయం. ఇరవై 27 చదువుకుందాము. 27, ఏ శరీరు దేవుని ఎదుట అయితే చదువు నాన్న, 23 అంటే 27 నాన్న. 27. ఓకే. ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచటకు లోకంలో నుండి ఎర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకములో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందున్నారు. చూడమ్మా చివరికి ఆ వచనంలో అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తునందున్నారు. ఎట్టికీలకు దేవుడు ఆయన బిడ్డలమైన మనల్ని మనుపున జీవితానికి తను తదనంతరం తను స్వీకరించిన జీవితానికి వ్యత్యాసం చూపగలిగిన దేవుడు నిజమేనమ్మా. మునుపు మనము మరి బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనతలు ఉన్న మనల్ని ఏర్పరచుకున్నాడని అసలు ఎన్నిక లేదు మనం కదా. ఇలాంటి వారైనా ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికంట. దీని నిజంగా దేవుని మాటలు చూస్తుంటే ఎంత ఆదరణ, దేవుని మాటలు ఉన్నటువంటి నిరీక్షణ కలిగించి ఓదార్పు కలిగించే మాటలు విశ్వాసాన్ని ఎంతైనా తంపారా చేయగలదు కదా. లోకంలో నీచులైన వారిని తృణీకరించి వారిని ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఆయన ఏర్పాటు ఆయన పిలుపు గొప్పదమ్మా. ఆయన ఏర్పాటు ఆయన పిలుపును చూడగా నిజంగా ఎందుకు మానవుల మీద ఆయనకింత ప్రేమ? ఆయన ప్రేమలో తారతమ్యం లేదని చూసుకుంటున్నాం కదా. ఆయన బలహీనలు బలపరచడానికి, యథార్థవంతులను బలపరచడానికి భూలోకం అంతా ఆయన కందృష్టి సంచారం చేస్తున్నాను చూస్తున్నాం. ప్రేమమయుడైన మన దేవుడు మన మన బలహీనతలను బట్టి ఆయన కలువరిలో శ్రమ పొందవలసి వచ్చింది. మనల్ని సంపూర్ణంగా చేయాలని, బలవంతులుగా చేయాలని చెప్పి దేవుడు మనల్ని ఇష్టపడుతూ వచ్చాడమ్మా. ఇక్కడ చూస్తే మనం లోకంలో ద్వేషింపబడిన వారిమే కదా, ఎవరికి ఇష్టమైన వారిమి కాదు. ఎందుకంటే మన జన్మని అన్య జనాంగం మనం దేవుని ఎరగని వారిమి ఒకప్పుడు కదా.
నిజ దేవుని ఎరగని వారిమి, నిజమైన ఆత్మీయత ఎరగని వారిమి, నిజమైనటువంటి సత్యమైన మార్గంలో నడవని వారిమి, అట్టి వారిమైన మనల్ని ప్రేమించినాడు. ఒకరు ప్రేమించబడుట, ఒకరు ద్వేషింపబడుట ఇక్కడ చూస్తున్నాం. కానీ మానవుల ప్రేమలో ద్వంద్వ మనసు అనేది ఉంటుంది అన్నమాట. ప్రేమించడంలో దుర్నీతిని ప్రేమించడం సహజం, కానీ మరి నీతిమంతులను కూడా ప్రభు పిల్లలను కూడా ద్వేషించే లోకం ఉన్నదని ఆడొక మాట హెచ్చరిస్తున్నాడు చూడమ్మా. మత్తయి 15:22, మత్తయి సువార్త 15:22. ప్రాంత ఏ సక్కు నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతంలోకి వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతం నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దయ్యం పట్టి బహుబాధపడుచున్నదని కేకలు వేశాను, అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట చెప్పలేదు. అప్పుడు ఆయన శిశువులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేస్తున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల వద్దకే గాని మరి ఎవరి వద్దకు నేను పంపబడలేదనను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని చెప్పగా ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును కదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. ఇక్కడ చూస్తే స్వస్థత నొందెను. కారణము తన బిడ్డ కొరకు, స్వస్థత కొరకు బ్రతిమలాడడానికి ప్రభుని అడగడానికి వచ్చినప్పుడు ప్రభు అక్కడ కుక్క పిల్లల రొట్టె ముక్కలు తీసి పిల్లలు కుక్క పిల్లలకి ఏడుస్తాం కదన్నప్పుడు ఎంత తొందరపడి కానీ ఆ విషయంలో ఏమాత్రము మరి వేదన పడ కానీ అక్కడ కనపడటం లే. తన బిడ్డ కొరకు ఎలాంటి పరిస్థితి అయినా అనుభవించాలని చెప్పి, సరే ప్రభా, కుక్క పిల్లలు కూడా నీ బల్ల చుట్టుపడి ఉన్న రొట్టె ముక్కలు తినను కదా, ఎంత తగ్గించుకున్నది కదా. కానీ అది చివరికి మనకు రాబోతున్నది. కానీ నేను కూర్చున్న ప్లేస్ కొంచెం చీకటిగా ఉంటుందమ్మా, నెట్వర్క్ లేదు కాబట్టి 10:22 చదవాలి నాన్న. 10:22 మత్తయి సువార్త 15:22. మీరు నా నామం నిమిత్తం అందరి చేత ద్వేషింపబడుదురు, ద్వేషింపబడుదురు, అంతం వరకు సహించిన వాడు రక్షింపబడు. వారు ఈ పట్టణంలో మిమ్మల్ని హింసించినప్పుడు మరి యొక్క పట్టణంలో పారిపోడి, మనుషు కుమారుడు వచ్చే వరకు మీరు ఇశ్రాయేలు పట్టణంలలో సంచారం చేసి ఉండరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు మనల్ని హెచ్చరించడానికి, బలపరచడానికి, తన బిడ్డలు వాస్తవంగా ద్వేషింపబడతారని. ఆయన పిల్లలం కాబట్టి ఆయన కొరకు జీవించేటప్పుడు ఒకప్పుడు లోకము, లోకంతో కలిసి ఉన్నాము, లోకస్తుల వలె ఉన్నాం, కానీ లోకం నుండి వేరుపరుచుకున్నాడు. లోకం నుండి వేరుపరుచుకుని తన అధికారం ఇచ్చిన తర్వాత లోకం ఇప్పుడు మనం ఏం చేస్తుంది, ద్వేషిస్తుంది. కాబట్టి మనము ఆ ద్వేషించిన వారి ఎదుట మనం ఏం చేయాలి, ప్రభును మహిమపరిచే వారిగా ఉండాలి. మీరు నా నామం నిమిత్తం అందరి చేత ద్వేషింపబడుదురు, అంత మురుకు సహించిన వాడే రక్షింపబడు అని చూస్తున్నాం. అమ్మ, రక్షితమే కానీ అనుదినము రక్షించబడిన మనం అనుదినము ఆత్మీయ జీవితంలో సాగేటప్పుడు అనేకమైన పరిస్థితులు ఎదుర్కొని ద్వేషించే లోకంలో మన ఆత్మీయంగా జీవించాలంటే ప్రభు యొక్క సన్నిధి, ప్రభు సహవాసము, ప్రభు వాక్యము, అనినిత్యము ఆయనతో సామీప్యమైనటువంటి సహవాసం కలిగి ఉన్నప్పుడే ఈ యొక్క సహవాసం కలిగి ఎప్పుడు మనము ప్రభువులో ఎదుగుతూ ఉంటామో అలాగే లోకాన్ని కూడా మనము ఎదుర్కోగలము, జయించుకోగలము, విశ్వాసాన్ని కాపాడుకోగలము. ఎందుకంటే ఆయన పిల్లలం కాబట్టి భయంకరమైనటువంటి నిందలతో, కష్టాలతో, నష్టాలతో, శ్రమలతో ఒక విశ్వాస జీవితము చాలా వరకు వడగట్టి దేవుడు మరి చక్కగా తన రూపాన్ని తీసుకొని రావడానికి ఈ యొక్క శ్రమ మార్గాన గుండా మనం నడిపించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి మీరు నా నామం అందరి చేత
వేషింపబడుదురు అని. కానీ యోహాను సువార్త 15:18 మాట అంటాడు, ప్రభు లోకము మీకంటే ముందుగా నన్ను దర్శించాను అన్న మాట చూడమా. యోహాను సువార్త 15:18 నాకు ఇక్కడ చీకటి లోకం మిమ్మల్ని ద్వేషించినడలా, మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడలా, లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మల్ని లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకం మిమ్మను ద్వేషించున్నది. దాసుడు తన యజమాను కంటే ఎందుకోసం ద్వేషిస్తుందంటే, లోకము దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు, ముందుగా ప్రభువును ద్వేషించిన లోకము ఆయన పిల్లలమైన మనల్ని కూడా లోకము ద్వేషిస్తుంది. ఎందుకు, ముందున్న పోలికకు ఇప్పుడు ప్రభువు నమ్ముకున్నటువంటి జీవితానికి వ్యత్యాసాలు చూస్తూ ఉంటారు. అందుకనే మరి ఆరోధ్యం అనుకుంటే ఎస్తేరు గ్రంథంలో అందరి నిధులు వీరి నిధులకు వేరే ఉన్నాయని హామాన్ చెప్తా ఉన్నాడు ఆ యొక్క అహష్వరుస్ రాజు ఎదుట. అందరి నిధుల కంటే, అందరి ఆచారాల కంటే, అందరి అలవాట్ల కంటే, అందరి గుణగణాల కంటే వీరి గుణాలు ఆచారాలు అలవాట్లు వేరే ఉన్నాయ్యా. అందుకని మూడు చెప్పి ఎనిమిది వారికి అంతటా హామాను అహష్వేరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థం అన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలు గైకొని వారు కారు, కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరము కాదు. సాధన అక్కడ ఏం తలపెట్టాడు, వారి మంచితనాన్ని బట్టి వారి యొక్క దైవికమైన జీవితాన్ని బట్టి చూడలేకపోయాడు, పసిగడతా ఉన్నాడనమాట. ఎందుకంటే ఏ ఏ కాడికి వారిని ఉంచకూడదు, నాకు వారికి వ్యత్యాసం ఉంది కాబట్టి. కానీ పశ్చాత్తాపం కలిగి మారు మనసు కలిగి అనునిత్యం చేసే ప్రతి చిన్న తప్పులు కూడా పరిశుద్ధాత్ముడు మనలో ఆత్మదేవుడు సంచకరుగా ఉన్నాడు కాబట్టి మనం చేసే ప్రతిదీ వెలుతురులు కనపడుతుంటది. నిజమైన విశ్వాసి తప్పు చేయడానికి మాత్రము సాహసించడు, కారణం ప్రభు ఆత్మ మనలో ఉంటుంది కాబట్టి. మేలైనది కీడైనది వేచింపగలిగిన ఆత్మ దేవుడు మనలో ఉంచుంటాడు కాబట్టి. శోధనలు సహించిన వాడు ధన్యుడు, అతడు జీవ కిరీటానికి నిలుచును. శోధన కలిగించే అపవాది లోకంలో ఉన్నాడు కాబట్టి మీరు జాగ్రత్త కలిగి మెలకుగా ఉండి ప్రార్థించండి. శోధనలు ప్రవేశించకుండానట్లు ప్రార్థించడని ప్రభు తన పిల్లల్ని హెచ్చరిస్తూ వచ్చినాడు. ఎందుకంటే ద్వేషించే లోకము, మరి అపవాది దుష్టుడైన అపవాది అబద్ధికుడైనటువంటి జన అబద్ధికులకు జనకుడైనటువంటి అపవాది ఉన్నాడు లోకంలో కాబట్టి మీరు బహు జాగ్రత్తగా ఉండాలి. నన్నే ద్వేషించిన లోకం, నేను 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టినప్పుడు కూడా నన్ను అనుమానించిన లోకం, దయ్యాలను పట్టినప్పుడు బాగు చేసినప్పుడు నన్ను గురించి వాళ్ళు బయల్జెబుకు అధిపతి అన్న లోకము కాబట్టి మీరు బహు జాగ్రత్త కలిగి ఉండాలని. అన్ని రెఫరెన్స్ చెప్పడానికి మనకు టైం సరిపోదు కాబట్టి నేను చెప్పుకుంటా పోతాన్నానా. అందుకని మీరు బహు జాగ్రత్త కలిగి ఉండాలని. లోకము ముందే నన్ను ద్వేషించింది, మిమ్మల్ని కూడా ద్వేషించును. కారణం లోకంలో నుండి నేను మిమ్మల్ని ప్రత్యేకపరచుకొని ఉన్నాం అమ్మా. ఈ లోకంలో మనము ద్వేషించే వారు ఉన్నా కూడా ప్రభు కొరకై, ప్రభు మహిమ కొరకై మనము మన జీవితాలు చక్క పెట్టుకుంటూ ద్వేషించే వారు ఉన్నప్పుడే మనం దీవించబడతాం కాబట్టి. మన మన జీవితాలు ప్రభుకు సమీపంగా ఉండడానికి ద్వేషించే వారి మధ్యనే, దూషించే వారి మధ్యనే, హేళన చేసే వారి మధ్యనే మన జీవితాలు ప్రభుకు మహిమకరంగా మనం వండుకోవడానికి దేవుడు సహాయపడును గాక. లోకంలో నుండి ఏర్పరచుకుంటున్నాను కాబట్టి, వేరుపరిచినాను కాబట్టి మిమ్మల్ని ద్వేషిస్తుంది అమ్మా. అలాంటి జీవితంలో మనం ఉన్నప్పుడు మనకు తోడు మన ప్రభువే, ఆయన సశరీరుడుగా మన మధ్య నివసించే దేవుడు, మనతో ఉండేవాడు దేవుడు, మనలో ఉండే దేవుడు కాబట్టి నిజంగా యెహోవా కాగల జనులు ధన్యులు. కారణం లోకంలో మనం నమ్ముకున్నది మనకు అనుగ్రహించబడిన దైవత్వము మారిపోయే దైవత్వం కాదు. ఈ రోజు ఒక రూపము, రేపు ఒక రోజు ఒక రూపము, అలాగే రూపాలు మార్చే దేవతల యొక్క మరి అనుసంధానం కలిగిన దేవుడు కాదు ఆయన. త్రియేక దేవుడు, యుగ యుగములకు దేవుడు, తరతరాలకి దేవుడు, ఉన్నవాడు అనువాడు అనేటువంటి నామము వహించిన దేవుడు. ఇప్పుడు అబ్రహాము చెప్తాడు, నీ తదనంతరం నీ సంతానం కూడా నా మాటలు గైకొని, నా ఆజ్ఞలు గైకొని, నా మార్గంలో నడుచుటకు 4 తరాల వరకు కూడా సిద్ధపరచగలిగినటువంటి భక్తి జీవితాన్ని కనుగొన్నాడు అబ్రహాములో.
దేవాది దేవుడు మరి మన జీవితంలో కూడా మనం నమ్ముకున్న దేవుడు మన వరకే పరిమితం కాదు. మన తదనంతరం తదనంతరము పరిమితి అసంపూర్ణమైనటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి ఆ భక్తి జీవితము అసంపూర్ణత నుండి తొలగించేది కాబట్టి అమ్మ తరాలు తరాలు ప్రభుని గుర్తిరగడానికి జీవితం మనకిచ్చాడు దేవుడు విశ్వాసం ద్వారా. మన మన వరకే కాకుండా మన కుటుంబాల తరతరాలకు ఆయన దేవుడై ఉండటానికి ఇష్టపడుతున్నాడు. తాత్కాలికమైన శ్రమలు బట్టి తాత్కాలికమైనటువంటి ఈ యొక్క ఓటమి అనేటువంటి అపవాది కలిగించే పరిస్థితులు బట్టి ఏ మాత్రం వెనుక చేయకుండా కదమ్మా, పరిస్థితులు బట్టి వెనుక చూసిన వారు ఉన్నారు, దిగజారిపోయిన వారు ఉన్నారు, పరిస్థితులు బట్టి ఎదురుగున్న ఉన్న దాన్ని చూసి ఏం చేసిందమ్మా, ఎదురుకున్న జీవవృక్ష చెట్టును చూసి అవ్వా వెంటనే టెంప్టేషన్ అయిపోయింది, అది చూసి ఆ పండు యొక్క అందాన్ని చూసి ఆ యొక్క రంగును చూసి శరీరాశ నేత్రాశ జీవపు నమ్మానికి లోనైపోయింది అనమాట. మనకు ఎదురుగున్నది చూసి అనుభవించాలని కదా మానవుని యొక్క అనుభవం, మానవుల యొక్క జీవితంలో ఆశాజీవి అనమాట. ఆశలు ఉండొచ్చు కానీ దురాశలు మాత్రము ఉండకూడదమ్మా. ఆయన బిడ్డలమైన మనకు అన్ని హద్దు లిమిట్ పెట్టాడు ఆయన బిడ్డలమైన మనము బ్రతకడానికి. అలాంటప్పుడు కాలు జారు చోటనే నేను ఉన్నానన్నాడు. ధర్మశాస్త్రం పాటించడానికి కారణం కాలు జారకున్నట్లు అడుగులు జారకున్నట్లు యెహోవా సైన్యములకు అధిపతి యెహోవా ధర్మశాస్త్రము నా హృదయంలో నేను ఉంచుకొని ఉన్నానన్నాడు దావీదు భక్తుడు. నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచి ఉన్నామని భయంతో కూడిన మాటలు పలికిన దావీదు భక్తిని మనము జ్ఞాపకం చేసుకుంటున్నామమ్మా. ఆయన పిల్లలమైన మనల్ని విశ్వాసులుగా తీర్చిదిద్దినాడు. ఈ విశ్వాస జీవితము సామాన్యమైన జీవితం కాదు కదా. ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు, ఓదార్చే దేవుడు, కనికరించే దేవుడు. కానీ అబ్రహామును ప్రేమించినాడు, అబ్రహామును చేరదీసినాడు, అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా తీర్చినాడు. అంత మాత్రం కాకుండా తన స్నేహితుడుగా స్వీకరించినాడు. అలాంటి దేవాది దేవుడు ఆ యొక్క అబ్రహామును విశ్వాస యాత్రలో అగ్ని పరీక్ష కూడా లోన్ చేసినాడు. కారణం తనకు తన భక్తికి ఉన్న మధ్య సమీపమైన సహవాసం యొక్క గొప్ప శక్తిని గుర్తించడానికి. కాబట్టి నువ్వు రెండకి ఇస్తానన్న కుమారుని ఇచ్చిన తర్వాత తిరిగి నాకు దహన బలిగా అర్పించమన్నప్పుడు వారి యొక్క సన్నిహిత సంబంధపు భక్తి జీవితంలో ఏ మాత్రం లోపం లేకుండా చూశాడు అబ్రహాం. ఇచ్చిన దాన్ని తిరిగి ప్రభుకి ఇచ్చి వేయడానికి మంచి ఆరాధికుడు, మంచి ఆత్మీయుడు, మంచి ప్రార్థన పరుడు, ప్రభు ఏది కోరుకుంటే అది చేయగలిగిన సంసిద్ధమైన మనసు కలిగిన వాడు. లోకము ద్వేషించిన హైందవ కుటుంబంలో నుండి విగ్రహారాధన నుండి ప్రత్యేకించబడిన అబ్రహాము దేవుని పిలుపును అందుకొని తెలియని మార్గాన గుండా కుటుంబాన్ని తీసుకొని తనకు కలిగిన యావదాస్తిని తీసుకొని పనివారిని తీసుకొని ఇంటి పెద్ద దాసుని తీసుకొని ప్రయాణమైపోయి వెళ్తున్నాడు. అలాంటప్పుడు ఎక్కడికి వెళ్ళాలనో తెలియదు. అలాంటప్పుడు పేరు పెట్టి పిలిచినాడు, పేరు మార్చినాడు, తీరు మార్చినాడు, బ్రతుకును మార్చినాడు, ముందున్నటువంటి విగ్రహారాధన మీద ఉన్న అపేక్షను తొలగించినాడు. తన మీద పూర్ణ మనసుతో పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో హత్తుకొని జీవించడానికి సంసిద్ధపరచుకున్నాడు. తన బిడ్డల ఇళ్ళ తనకున్నటువంటి మక్కువ ప్రణాళిక ప్రేమ చాలా గొప్పదైనది. అయినంత మాత్రాన ప్రభుని మనము ఈ యొక్క ద్వేషించే లోకం మధ్య ఏ మాత్రం ఎడవాసి ప్రభుని ఎడబాయకుండా జీవించడమే విశ్వాస యొక్క ముఖ్య లక్షణం. విశ్వాసికి వచ్చే విశ్వాస పరీక్షలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. ఒక విద్యార్థికి పరీక్ష లేకపోతే అతడు ఉన్నతమైన మార్కులతో ఉత్తీర్ణుడైనా అనడానికి కారణము పరీక్షలేనమ్మా, పరిశోధనలే, శోధనలే. పరిశోధనలో ప్రభు పంపిస్తుంటాడు, శోధనలో అపవాది కలిగిస్తుంటాడు, పరీక్షలు కొన్ని మన ఆత్మీయ జీవితం కొరకై వస్తుంటాయి. వీటన్నిటిలో మనం పరీక్షించుకొని సాగాల్సినది. కాబట్టి ఇక్కడ మనం చూసుకున్నది ప్రేమింపబడినది ఒకటి, ద్వేషింపబడినదని ఒకటి మనం చూడగలుగుతున్నాం. దానికి సాదృశ్యంగా మలాకి 1:2 చూసుకుందామా. మలాకి గ్రంథము 1:2 చూసుకుందాం. యెహోవా సెలవిచ్చిందేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను, అయితే
మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితి వందురు? ఏశావు యాకోబునకు అన్నకాడా? అయితే నేను యాకోబును ప్రేమించి తిని. ఇదే యహో వాక్కు. ఏశావు ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని. చాలా మనకు ఒక మాట కావాలా? యాకోబుని ఏం చేశాడు దేవుడు? ప్రేమించి ప్రేమించినాడమ్మా. యాకోబు ప్రేమించినాడు, ఏశావును ద్వేషించినాడు. యాకోబు ఆత్మ సంబంధి, ఏశావు శరీర సంబంధి. శరీర సంబంధంలో పశ్చాత్తాపం ఉండదు, పరితాపం ఉండదు. అరే నేను దేవునికి ఈ విషయంలో నేను తప్పు చేశాను కదా, ప్రభు ఆత్మను ఒప్పించినాను కదా, ప్రభును సంతోష పెట్టలేదు కదా. ప్రభును సంతోష పెట్టడం ఆయన ఆజ్ఞలు పాటించడం, ప్రభును సంతోష పెట్టి ఆయన హృదయాన్ని ఆనందింపచేసేది ఆత్మీయమైన ఆయన పిల్లలమైన మన ప్రప్రథముడ మరి కడపటి వాడా మృతుడై లేచినా నిడత నివాసి. ప్రప్రథముడ మరి కడపటి వాడా మృతుడై లేచినా నిడత నివాసి. నీ భజనమే మా జీవాధార, చీకున విమ స్తుతి ధూపం, శరణు శరణు మా దేవయోవా, శరణు శరణు మా దేవయోవా. మహిమానిత చిరా జీవనిధి, భజింతుము నిన్ను జగదీశా శ్రీ, యేసు మా రక్షణకర్తం. భజింతుము నిన్ను జగదీశా, యేసు మా రక్షణకర్తం. ఆంటీ ఇస్తాదమ్మా ఆంటీ. అంటే అడ్మిట్ చేసుకోండి శ్రద్ధమ్మ. అంటే ఓకే అంటే వీడియో ఆన్ చేసుకోండి. నాన్న కొంచెం నెట్వర్క్ ప్రాబ్లం ఉంది, నైట్ అంతా కరెంట్ కూడా లేదు నాన్న. ఇప్పటికి 2-3 సార్లు పోతూ వస్తా ఉన్నదా. నా కొంచెం కరెంట్ ప్రాబ్లం ఉండి నైట్ కూడా పెట్టుకోలేకపోయాను నాన్న. నేను అంత మోడంగా ఉంది, కొంచెం 1 నిమిషం క్షమించండి. సరే అండి, పర్వాలేదు. కానీ ఇదాన్ని అప్పుడు నేను ఇది పెట్టుకొని ఇది చేసుకోవడానికి కింద సెట్ చేసి ఇచ్చే సెట్ చేసుకో. మీరు అంత లోపల సెట్ చేసుకోండి, ఎవరన్నా ఒక చరణం పాడతారు సోదరులు.
అంటే వీడియో ఆన్ లేకపోతేలే, నెట్ అందకపోతే అట్లా ఆడియో చేసుకో. చెప్పేసేయండి. అవునా, అట్లయితే పర్వాలేదు. వినిపిస్తుంది నాన్న ఇప్పుడు? ఓకే అండి, వినిపిస్తుంది అండి. మనము దావీదు విషయంలో చూసినప్పుడమ్మా, మరి దేవుడు దావీదు విషయంలో నా హృదయానుసారుడు అన్నాడు కదా. దేవుని యొక్క హృదయంలో ఉన్నదేందో అదే దావీదు హృదయంలో కూడా అలాంటి మనస్తత్వము, అట్టి ఆధ్యాత్మికమైన బలం కలిగిన దావీదును ఏదో ఒక విషయంలో అప్పాది దేవుని స్వారూప్యంలో దేవుని అనుభవంలోకి వెళ్ళేటప్పుడు తన బిడ్డల్ని, ఏకాడికి దేవుని బిడ్డల్ని ఏదో ఒక విషయంలో వారిని పడగొట్టాలని, ఆత్మీయ జీవితం నుండి దిగదార్చాలని చూస్తూ ఉంటాడు. అలాంటప్పుడు ఏం చేయాలా? పశ్చాత్తాప జీవితం, పరితపించే జీవితం, పవిత్రుడు, నిర్దోషి, నిష్కళమనుషుడైన యేసుప్రభు వారు నాకు ఇచ్చిన రక్షణ విషయంలో నేను తప్పిపోతుని కదా, దేవునికి దుఃఖ పెడుతుంది కదా అనేటువంటి, ఎప్పుడైతే ఆ యొక్క పరితాపము కలుగుతుందో వెంటనే అమ్మా, ఎప్పుడైతే పశ్చాత్తాపపడి అత్యంత శాంతమూర్తి అయిన ప్రభు పశ్చాత్తాపపడి హృదయానికి కీడు చేస్తానంటాడు, కానీ ఎప్పుడైతే హృదయాన్ని ఒక బట్టవలి చింపుకొని పశ్చాత్తాపతలమై ఆయన పాదాల మీద పడిపోతామో ఆయన చేయవలసిన కీడుని చేయకుండా మేలే చేయగలిగిన వాడము. ద్వేషించాడు కదా యోనా గ్రంథంలో, నినివే పట్టణాన్ని నాశనం చేయబోనుకున్నాడు. ఎందుకంటే పాపిని ప్రేమిస్తాడు ప్రభు, పాపాన్ని ద్వేషిస్తాడమ్మా. మన ప్రభు నీతిని ప్రేమించేవాడు, దుర్నీతిని ద్వేషించేవాడు మన ప్రభు. కాబట్టి నీతి విషయమై అన్న ఎక్కువ మక్కువ కలిగినవాడు, నీతిమంతుడైన దేవుడు తన బిడ్డలు నీతిమంతులవుటకు అధికారం ఇచ్చినాడు. కాబట్టి నీతి మార్గంలో మనము నడుచుకోవాలి. ఇక్కడలో మనం మలాకి 1:2-3 చూసినప్పుడు అని యాకోబును ప్రేమించిన అయితే పక్షపాత దేవుడు లేదు, లేదు, అందరినీ ఏ భేదం లేదు, ఆయన అందరినీ అంతటను మారు మనసు పాప క్షమాపణ కోసం తన ఏకైక కుమారుణ్ణి బలి చేశాడు. యూదులకి ఒక బలి అని ఇవ్వలేదు, అన్యులకు ఒక బలి అని ఆయన 2 బలులను ఇవ్వలేదు కదా. అన్యులను యూదులుగా మార్చాలని, యూదులైన వారిని, యూదా జనాంగ చేసిన వారిని పరిపూర్ణులు చేయాలని, యూదా జనాంగము ఇస్రాయలు ఒక జాతికి కాకుండా రాజులైన యాజక సమూహంగా దేవుని సొత్తైన ప్రజగా పరిశుద్ధ జనాంగంగా చేయడానికి ఇష్టపడ్డాడు దేవుడు. ఒకప్పుడు అన్యులమే, దేవుని ఎరగని వారిమే, అంధులమే, అయోగ్యులమే, అపాత్రులమే ఆయన ప్రేమ, పరిపక్వమైన అగపే ప్రేమ ఆయన ప్రేమ కదా. ఆయన ప్రేమను గురించి పౌలు భక్తుడు 1 కొరింథీ పత్రిక 13లో చెప్తాడు, మనకు అవసరం లేదు నాన్న, మనకు అవసరమైనది ఏందో మనం అదే చూసుకొని ముందుకు సాగదాం. ఆ మాటకు వస్తే పక్షపాతం లేని ప్రేమ, ఏ భేదం లేదు కదా ఆయనలో, పక్షపాతం లేదు, ఆయన లంచగొడ్డి కాదమ్మా, ఆయనలో ఏ కపటం లేదమ్మా. నిర్దోషమైన నిష్కళంకమైనటువంటి మన ప్రభు తన అమూల్యమైన రక్తం ద్వారా మన హృదయాలకి ఆయన సున్నతి చేసినవాడు, మన హృదయాలను ఎన్నుకున్నవాడు. ఒకప్పుడు మన హృదయము అంధకార సంబంధమైనది కదా, చీకటి బ్రతుకులు. ఒకప్పుడు ఎప్పుడైతే ఆయన వాక్కును బయలుపరిచినాడు, జీవపు వెలుగు, ఎందరైతే తనను అంగీకరిస్తారో, అనగా తన నామమందు విశ్వాసం ఉంచుతారో వారందరినీ దేవుని పిల్లలవుటకు ఆయన అధికారం ఇచ్చిన దేవుడు. అట్టి దేవుడు యాకోబును ప్రేమించాడు, ఏషావును ద్వేషించినాడు. కారణం యాకోబునున్న గుణగణాలు ఎరిగిన దేవుడు. యాకోబుని ఎందుకు ప్రేమించాడు అని చూసుకున్నాం కదా, అతడు పశ్చాత్తాప మనసు కలిగిన వాడని చూస్తున్నాం. అంత మాత్రమే కాకుండా ఏషావు ఒక్క పూటి కూటు కొరకు తన జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. జ్యేష్ఠుణ్ణి ప్రేమించగలిగిన దేవుడు, కానీ తనలో ఉన్న భక్తిహీనత, తనలో ఉన్న దైవ నిర్ణయాలన్నీ తొలగించుకొని తన సొంత నిర్ణయాలకు పూనుకున్నాడు. కాబట్టి జ్యేష్ఠత్వం పోగొట్టుకొని కనిష్టత్వం తెచ్చుకున్నాడు, కానీ
జ్యేష్ఠుల భాగంలో చేరుకోవడానికి దేవుని చిత్తం ఆ గోబులో ఉన్నది కాబట్టి ఒక్క పూటి కోటి కొరకు ఆ చిక్కుడుగాయల కూర కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నట్టు చూస్తున్నాం కదా. అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలు తనకు దక్కాలని తన తల్లి మాటలు విని స్వరమేమో యాకోబు చేతులు, స్వరమేమో యాకోబు స్వరము, చేతులేమో ఏషావు చేతులు. అమ్మ ఇలాంటి బ్రతుకులలో నిజమైన జీవితాలు లేక భక్తి జీవితం లేక నటించడం, అమ్మ నీతి లేకుండా జీవించడం, మోసపరచడం, ఇవన్నీ యాకోబులు చూస్తాం. మోసగాడు తాను మోసగాడై ఉండి మోసపుచ్చబడ్డాడని లేఖనాల్లో చూడగలుగుతున్నాం. నిజమేనమ్మా, తన జీవితము ప్రభుకు అనుకూలంగా ప్రభు యొక్క చిత్తానుసారంగా తను పొందుకోవాల్సిన ఎన్ని తండ్రి దగ్గర అబద్ధం ఆడినాడు కదా. ఈ పరలోకపు తండ్రి కాడికి వెళ్ళి తన పేరు ఒప్పుకు మునుపు భూ సంబంధమైన యాకోబు దగ్గరికి వెళ్ళి తల్లి ప్రేరేపితుడై తల్లి చెప్పిన మాటలకు విని వెంటనే ఆశీర్వాదం పొందుకోవడానికి పాపం వేటకి వెళ్ళిపోయాడు కదా అన్నయ్య. వచ్చేసరికి తల్లి వేసినటువంటి పన్నాగంకు గురైపోయినాడు. ఆమె కూడా ప్రార్థించవలసింది, మంచి ప్రార్థన పొర్రాలే, మంచి సాక్ష్యం పొందుకున్నదే. కానీ ఎంత చక్కగా అంటే అబ్రహాము ఇంటిలో కోడలుగా, ప్రథమ కోడలుగా, కనిష్ట కోడలుగా అడుగుపెట్టిన ఆ యొక్క శారా గుడారంలోకి ప్రవేశింపచేసినటువంటి పరిశుద్ధాత్మునికి అనుకూలంగా జీవించింది. ఇస్సాకు కన్నీటి తుడవబడడానికి కారకుడైంది. శారా గుడారంలో ప్రవేశించినటువంటి రిబ్కా ఇస్సాకు దుఃఖాన్ని నివారించినట్టు ఎంత ప్రేమించింటది, ఎంత క్రీస్తు ప్రేమను పొందుకొని పంచగలిగింటది ఆ గుడారంలో కదా. తల్లి ప్రేమను బైబిల్లోనే తల్లి ప్రేమను మరిపించిన మొదటి స్త్రీ, భర్తకు సహకారిగా నిలిచినటువంటి చక్కటి స్త్రీ, ఆదర్శమైన స్త్రీ. దానికి మనం ఇప్పుడు పోవటం లేదు, మనం సాగిపోదాం. ఏషావు రోగం కలిగిన వాడు తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు చూస్తే తడుతా ఉన్నాడనమాట ఆశీర్వదించాలంటే. ఆయన గుర్తు చూడండి, తండ్రి బిడ్డలకు ఉన్నటువంటి గుర్తులు చూసినప్పుడు తడివి చూస్తా ఉన్నాడు. ఆయనకి ఏమైనా ఆలోచన వచ్చింటది, ధ్యానించేటప్పుడు పలు రకాలుగా ఆలోచనలు వస్తుంటే ఎంత. అందుకని అన్నాడు దావీదు భక్తుడు కదా, ప్రభువు మెదడు దొరికినట్టు అర్ధరాత్రి వేళ నిన్ను మంచం మీద పరుండి ధ్యానించేటప్పుడు. నిజమేనమ్మా, ఆయన ధ్యానము జుంటి తేనె దారల కన్నా ముదరదు, వెండి బంగారాల కన్నా నిన్నైనదని సొలమోన రాస్తే, జుంటి తేరల కన్నా రుచికరమైనది దావీదు రాస్తే. వారిద్దరి యొక్క అనుభవాలు ఎంత బలీయమైన తెలిసిన మన అనుభవాలకు వచ్చేటప్పుడు ఎంతవరకు ప్రభు యొక్క ఆ యొక్క శిలువ యాగం ద్వారా పొందుకున్న ఈ రక్షణ అనుభవము క్రీస్తుతో ఎంతవరకు ఉంది. విశ్వాసం అని చెప్పుకుంటున్నాం కదా, విశ్వాసం సామాన్యమైనదా, అసమానమైనది. అందుకని అన్నాడు దేవుడు విశ్వాసుల మర్మం బహు గొప్పది అన్నాడు. అమ్మ విశ్వాసము అగ్నిలో వేయబడుతుంది, చెరసాలో వేయబడుతుంది. విశ్వాసము కుమారుని బలియాగం ఇయ్యమన్నప్పుడు దాని గురించి ధ్యానించినప్పుడు చాలా దుఃఖం అనిపిస్తుంది. తండ్రి కొడుకుల ప్రయాణాలు, 3 రోజులంత ప్రయాణం, ఎన్నో 7,000 అడుగుల ఎత్తు పర్వతం పైన ఆ మోరియా మీదకి ఎక్కాలి. నేను చూపింపబోయే పర్వతం ఏదో మనకు దగ్గరలో ఉన్న పర్వతం కాదు, మనకు అనుకూలమైన పర్వతం కాదు, ఆయన చూపించే పర్వతం. కుమారుని వెంట పెట్టుకొని మౌన యాత్ర, మౌన ప్రయాణం కదా. నిజంగా ఒకసారి వాక్య ధ్యానానికి వెళుతుంటే లోతుగా వెళ్ళిపోతే కొద్ది తెల్లారుతుంది కూడా, తెల్లారుతుంది నన్ను పోనీయమని. రాత్రి అంతా శ్రమ పడ్డాను కానీ ఒక్కటి కూడా దొరకలేదని ఎన్నో అనుభవాలు దేవుడు మనకు నేర్పిస్తుంటాడు. ఈ యొక్క మధ్యాహ్న వేళలో ఏషావు రోగం గలవాడని తెలిసి వెంటనే ఏమి గుర్తుపట్టలేకపోయాడు కదా. తండ్రి ఈ లోక సంబంధించిన తండ్రులు ఎంతైనా బలహీనులే, పరలోకమందున తండ్రి బలవంతుడు, బలాఢ్యుడు. పరిస్థితులను గుర్తించగలిగినవాడు, పరిస్థితులు మార్చగలిగినవాడు, పరిస్థితుల యొక్క ప్రభావాలని తెలియపరచగలిగినవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తం. కాబట్టి దగ్గరికి పిలుచుకున్నాడు, చూసినాడు, అడిగినాడు, ఇచ్చేసినాడు. కానీ మగసిరివాడై యాకోబు పోరాటం కలిగిన వాడిగా చూడగలుగుతున్నాడు. ఆయన విషయము ఒక మాట చెప్తానమ్మా, యెషయా 45:3 చూడండి. యెషయా 45:3
పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. నా సేవకుడు యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేల్ నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిందువు నీకు బిరుదులు ఇచ్చి తిని నేను యెహోవాను, మరి ఏ దేవుడు లేడు, నేను తప్ప ఏ దేవుడు లేడు. ఇక్కడ చూస్తున్నాం 40 చదివింది 45 3 వచ్చిన ఇక్కడ చూస్తే నేను నీకు ముందుగా పోతున్నాను, మెట్టగానున్న స్థలమును సరళము చేయదును, ఇత్తడి తలుపులు పగలబెట్టేదను, ఇనుప గడియలు విరగబెట్టేదను. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడు అనే భవని నేనే అని నీవు తెలుసుకున్నాడు. అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను రహస్య స్థలంలోని మరుగైన ధనమును నీకు ఇచ్చే నా సేవకుడైన యాకోబు నిమిత్తము నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేల్ నిమిత్తము నేను నీకు పేరు పెట్టి పిలిచి తిని అంటున్నాడు కదా. పేరు పెట్టినాడు, అది దాని వరకు పోవటం లేదమ్మా, ఊరికనే చెప్పుకుందాం. పేరు పెట్టి పిలిచి ఎక్కడ పేరు పెట్టినాడు? పెనీయేలు దగ్గర ఇశ్రాయేల్గా మార్చిన మన దేవుడు. ఇలాంటి ఒక గొప్ప భక్తుడు, పోరాడి గెలిచిన వాడు, మగశ్రీని వాడే గెలిచిన వాడు, తండ్రి చేత యశ్వరుని ముద్దు పేరు పొందుకున్నవాడు, భూలోక సంబంధించిన తండ్రి దగ్గర గెలిచినానని మరి ఎంతో ఆనందించిన యాకోబు జీవితం పరలోకపు తండ్రి యొద్ద మాత్రము గెలవలేకపోయాడు. పోరాడి గెలవాల్సి వచ్చింది. అబద్ధాలు గెలిచినాడు ఈ తండ్రి దగ్గర, పరలోకపు తండ్రి దగ్గర సత్యని ఉన్నది ఉన్నట్టు ఒప్పుకొని ఆయన కుమారునికి కుమారునిగా స్వీకరించడానికి అర్హుడైనాడు. అలాంటి గొప్ప యాకోబుకు మనం వెళ్ళిపోదామా? ఆదికాండం 29 చదవండి అమ్మా. తీసుకోండి 30 ఆదికాండం. ఇక్కడ నాకు యాకోబు రాహేలు కూడెను, మరియు అతడు లేకంటే రాహేలు బహుగా ప్రేమించి అతనికి మరి 7 ఏండ్లు కొలువు చేశాను. లేయ ద్వేషింపబడ్డ యెహోవా చూచి ఆమె గర్భం తెరిచాను. రాహేలు గొడ్రాలై ఉండేను, యెహోవా నా శ్రమను చూచి ఉన్నాడు గనుక నా పెనిమిటి నన్ను ప్రేమించను కదా అనుకుని అతనికి రూబేను అని పేరు పెట్టాను. నేను ద్వేషింపబడుతున్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతన్ని కూడా నాకు దయచేసి అనుకుని అతని సింహ్యోను అని పేరు పెట్టాను. కుమారుని కన్నా తుదకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండును, అతనికి 3 కుమారులను కంటుని అనుకున్నాను. అతనికి లేవి అని పేరు పెట్టాను. ఆమె మరలా గర్భవతే కుమారుని కని ఈసారి యెహోవా నుస్తించదనుకొని నూదా అని పేరు పెట్టాను. అప్పుడు ఆమెకు కాన్పు ఉడిగాను. చాలమ్మా, ఇక్కడ లేయని వినపడుతుంది కదమ్మా సర్ల. అంటే వినిపిస్తుంది, ఓకే చెప్పండి. ఇప్పుడు చాలా శబ్దం వస్తుంది నాన్న నాకు అందుకు. చెప్పండి. ఇక్కడ చూస్తే మనము లేయా దగ్గరికి వచ్చిన ఇద్దరు భార్యలు కలిగిన యాకోబుని గురించి చూడగలుగుతున్నాను నాన్న. పెద్ద ఆమె పేరు లేయా, చిన్న ఆమె పేరు రాహేల్. లేయా అడవి గాడిద, లేకుంటే సారీ అడవి ఆవు. ఎవరు? లేయా. అడవి ఆవు, అలాగే అలసట అని చూస్తున్నాం. లేయా లాభానికి 2 కుమార్తెలను చూస్తున్నాం. వారిలో పెద్దదాని పేరు లేయా. యాకోబు తండ్రి యొక్క తల్లి యొక్క మాటలు విని మరి ఇక్కడ ఉన్నటువంటి కనాను కుమార్తెలు పెళ్లి చేసుకోవడానికి ఇష్టం లేదు నాన్న, మీ మామగారి ఇద్దరికి వెళ్ళని చెప్పి వారి సలహా మేరకు వచ్చినాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత తన మామ మందని మేపుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా చిన్న ఆమెను ప్రేమించినట్టు చూస్తున్నాం కదా. రాహేలు కరెంట్ వెళ్ళిపోయిందమ్మా, దేనికి స్తోత్రం, తొందరగా ముగించుకుందాం. నేను ఛార్జింగ్ పెట్టుకుంటూ చెప్తా ఉన్నానా. రాహేల్ని ఎక్కువగా ప్రేమించాడు, బాహ్య సౌందర్యం బట్టి ప్రేమించినాడు, అందాన్ని బట్టి ప్రేమించినాడు అమ్మ, ఆమెలో ఉన్నటువంటి యాక్టివిటీస్ ఏమి ఉన్నాయని బట్టి ప్రేమించినాడు. కానీ లేయా అందహీనరాలు, జబ్బు కళ్ళు కలిగింది, ఆత్మీయమైన స్వభావం కలిగింది, ఆత్మీయమైన జీవితం ఎరిగింది, కానీ
బాహ్యంగా కండ్లు జబ్బు కండగలిగినాయి అమ్మ. కంటిలో జబ్బు ఉంది కాని జీవితంలో జబ్బు లేదు. జీవితంలో పాపపు జీవితం విడిపించకుండా లేయా. దేవుని ఎలా స్తుతించాలా, దేవుని ఎలా గణపరచాలా, దేవుని హత్తుకొని ఎలా జీవించాలా, ప్రేమించాలా, ఇవన్నీ అనుభవం అనుభవించినా లేయా. జీవితంలో అలసిపోయింది. అడవి ఆవుని గురించి ధ్యానిస్తే అడవిలో ఉన్న ఆవు అక్కడ ఉన్న పచ్చికదంతా మేసి చక్కటి పాలు పాలు తేనెలు ప్రవహించు ఆ పాలు ప్రవహించు పర్వతాలని చూస్తా ఉన్నాం ఒక అధ్యాయంలో. హగ్గైలు అనుకుంటున్నామా, హగ్గైలు గుర్తు రావటం లేదు. పర్వతం మీద పాలు తేనెలు ప్రవహించు అక్కడ విషయం ధ్యానిస్తే ఆ అరణ్యంలో ఆ యెరూషలేము యొక్క అడవులలో ఉన్నటువంటి ఆవులు చక్కగా మేయబడి పాలు గుంపులు గుంపులుగా ఆవులు తిరుగుతూ సంచారం చేసేటప్పుడు పాలు నిండి మరి అక్కడ వాళ్ళు అవి పండుకునే కొండల మీద పండుకున్నప్పుడు ఆ పాలన్నీ కారిపోయేటని ఒక సాదృశ్యం ఒక దైవజనుడు రాశాడమ్మా. అలాగూ అలసట పడిపోతుందంట ఎక్కి దిగి ఆవు యొక్క అలసటల గురించి కూడా చెప్పినారు. కానీ టైం అయిపోతుంది మనకు. అలాగ అలసిపోయినటువంటి ఆవు ఆత్మీయ జీవితంలో మరి తను తనకు ప్రేమించి తన భర్తకు ఇచ్చినటువంటి దేవుణ్ణి గణపరచాలని మంచి ప్రార్థన పరుడు ఆత్మీయుడు మరి మ్యానత్త కుమారుడు తన భర్త అని తను గౌరవించగలుగుతుంది, భర్తను ప్రేమించగలుగుతుంది, లోబడుతుంది. దేవుని వాక్యానికి కట్టుబడి ఉంది కాబట్టి తను ద్వేషించే భర్తను చూసి ఏ మాత్రం సంగించలేదమ్మా. ఈనాడు మనకెంతో దీవెనకరం, మనకు అన్ని బాగా చూస్తూనే భర్తలుంటేనే మనకెంతో కష్టతరం అనిపిస్తుంది కదా. రక్షించమన్న భర్త, ప్రార్థన పరుడైన భర్త, అన్నిటినీ అలవర్చుకొని దేవుని ఎందు ఆనందించే భర్త ఏదో ఒక చిన్న చిన్న విషయాలలో కోపడితే స్త్రీల యొక్క కోప విషయం ఈ మధ్య ఒక దైవజనుడు చెప్తా ఉన్నాడు. మందిరంలో దూత్ అంట గర్మే భూత్ అంట ఒక దైవజనుడు వాక్యం చెప్తూ స్త్రీల తత్వం. అంతే కాకుండా అమ్మాయి సహోదరిని చూస్తుంటే సహోదరి చూస్తుంటే ఎట్లుంటదంటే అంత ఆ మీకాలు లేకుంటే ఆ మరియమ్మ దూతవలే ఉంది కదా అనుకుంటానంట. కానీ పరిస్థితులు వచ్చినప్పుడు చూస్తే ఆమెలో లూసిఫరు తల్లేమో అనిపిస్తుంది అంట. అంటే అట్టి మార్పులు జరిగిన స్త్రీల గురించి ఒక దైవజనుడు చెప్పినప్పుడు చాలా నిజంగా ఆయన బిడ్డలమైన మనము ఎలా ఉన్నాము, నమ్మిన బిడ్డలమైన మనం ఎలా ఉన్నాం లేయా. మనకెంత మాదిరికరమైన సహోదరి, విధేయత కలిగిన సహోదరి, శ్రమలను అలవర్చుకున్న సహోదరి, శ్రమల ద్వారా ప్రభువును గణపరచగలిగిన సహోదరి. అమ్మ ద్వేషింపబడినది, భర్త చేత హీనపరచబడినది, తెల్లవారు చూస్తే మోసం చేత తండ్రి యాకోబుకి ఇచ్చిన చిన్న ఆమెను ప్రేమిస్తే పెద్ద ఆమెను ఇచ్చి మా ఊరి మర్యాద ఈ లోక మర్యాదలు వద్దన్నాడు కదా దేవుడు, ఈ లోక ఆచారాలు వద్దన్నా కదా, మునుపున్న ప్రవర్తనలు ఇంకా మెచ్చిపెట్టండి అన్నాడు కదా. కానీ వాటిని చేయడానికి పూనుకున్నాడు. సరైన ఆత్మీయ జీవితానికి అర్థం లేదేమో, కాబట్టి తండ్రి ఇచ్చినటువంటి ఇచ్చిన ఇంటిని మెట్టిన ఇంటికి మహిమ తేవాలని, ప్రభుకు మహిమ తేవాలా, ఈ తండ్రికి మంచి ఘనత తేవాలనుకున్నదేమో. ఎన్ని పరిస్థితులు వచ్చినా మరి తెల్లవారి చూసేసరికి లేయా అని తెలుసుకున్నప్పుడు ఆనాడు యూదుల వివాహాల గురించి కూడా చదువుకున్నాను, భలే సంతోషం అనిపించింది. ఇప్పుడు అది పాటిస్తున్నారు, ముస్లింస్ బుర్కాలు ఇస్తారమ్మా. ఆ రోజులలో నిండు బుర్కా లాంటి వస్త్రాలు ముఖం మీద ముసుకు యూదులకు ఇప్పుడు కూడా కొన్ని పరిస్థితులు ఉన్నాయంటారు. ముసుగేసేవారు బుర్కా అంటారు కదా, అలా వేసుకొని కూడా ఉంటారంట. అలాంటప్పుడు పెళ్ళైనప్పుడు కనీసం ముఖం చూసుకోవడానికి అలవాటు అనుకూలత ఉండవంట, తర్వాత వాళ్ళు చూసుకోవచ్చు అన్నట్టుంది. ఆ రీతిగా ఏమని వివాహం జరిగించి ఉండొచ్చు. ఉదయాన్ని చూసేసరికి లేయా అని కనుగొని ఎంత నిరాశ పడ్డాడు. తనకు అన్నది అనుకున్న తనకు దక్కలేదు, తను ప్రేమించిన భార్య తనకు అనుకూలత కాలేదని ఎంత బాధపడి వెదపడి మా మీద కోపం తీర్చుకొని మరి బాగా వేదనతో రోధిస్తుంటే బాధను అనుభవిస్తుంటే లేయా చూస్తే ఎంత ఓర్చుకున్నదో కదా. అప్పటికి ప్రభు ప్రేమ గుర్తిరిగిందేం కాబోలు, ప్రభు ప్రేమను అర్థం చేసుకున్నదేం కాబోలు. సహించిన వారు ధన్యులని, సహించిన మట్టికే మీకు శ్రమనిస్తాను కానీ ఎక్కువ ఇవ్వనని మాట మీరు పనిచేసిందేమో కాబోలు. దేవుని ఎక్కువగా ప్రేమించింది కాబోలు, కానీ తనను ద్వేషించే భర్త దగ్గర ఓర్పు కలిగింది, సహనం కలిగింది, ప్రార్థించడానికి నేర్చుకున్నది. చదవమ్మ అక్కడ ఆమెను చూచాను అని చూస్తున్నాం. ప్రభు చూసేవాడమ్మా, కండుండి కానకుండే దేవుడు కాదు, చెవులుండి వినకుండా ఉండే దేవుడు కాదు, కన్నులుండి చూసే దేవుడు, చెవులుండి వినే దేవుడు, విని చూచి దిగి వచ్చేవాడు, సహాయం చేసేవాడు, ఆదుకునేవాడు, విడిపించేవాడు, రక్షించేవాడు. ఆమెను చూసి ఆమె దీన పరిస్థితిని చూసి కృంగిపోయి శ్రమలతో
తన వేదన తన యొక్క దుఃఖము నాట్యంగా మార్చాలని దిగి వచ్చినాడు. వెంటనే ఆమె గర్భధారణ తెచ్చినట్టు చూస్తున్నాడు. రూబేన్ అని పేరు పెట్టగలిగింది. రెండవానికి సిమోన్ అని పేరు పెట్టగలిగింది. మూడవానికి లేవి అని, నాలుగవానికి యూదా అని. శ్రమలలో ఫలభరితమైన జీవితం, సంకటాలలో సాక్షిగా నిలబడడం, అమ్మా శ్రమలలో దేవుని స్తుతించడం, శ్రమలలో దేవునికి సమీపంగా జీవించడం, భర్త కాదన్నప్పటికీ శ్రమలలో బాధలలో పరిస్థితులు విషమించుతున్నప్పటికీ కూడా దేవుని వైపు చూసేస్తుంది. నాన్న కడిగి పోయి చెప్పుకుందమ్మా, నేను చేసింది ఎందుకమ్మా మోసంతో నేను అంటాడు. అమ్మ కడిగి పోయి చెప్పుకోనులమ్మా, అమ్మ కూడా అదే మాట పలుకుతుంది. చెల్లి చూస్తే ఆల్రెడీ దూరం అయిపోయి వైరి అయిపోయింది, ఇంకెవరికి చెప్పుకోవాలా అమ్మా. లోకమంతా విడిచిన దేవుడు వదలడు. లేయ ద్వారా మనకు నేర్పిస్తున్నాడు దేవుడు. దేవుడు మనకు సమీపంగా ఉండే దేవుడు అమ్మ. అట్టి దేవుని ఆశ్రయించింది లోకానికి తన శ్రమలలో, తన సంకటాల్లో, తన దుఃఖంలో తను ప్రేమించేవారు లేకుండా, చేరదేసేవారు లేకుండా, దేవుని ఎందు భయభక్తులు కలిగి ఆమె దేవునికి లోబడుతూ, భర్తకు లోబడుతూ, దేవుని వాక్కును నెరవేరుస్తూ కుటుంబాన్ని కట్టుకుంటున్నప్పుడు, ద్వేషించబడుతున్నప్పటికీ దీవెనకు కారుకురాలైంది. కారణం ఆమెలో ఉన్న ప్రార్థన జీవితం. ఒక్కొక్క మాటకు ఒక్కొక్క అర్థం చూడగలుగుతున్నాం. కొంచెం మా కరెంటు పోయింది, కొంచెం వినపడుతుందా సర్లా? సర్లా అంటే వినిపిస్తుంది అంటే సరే నాన్న వినిపిస్తుంది. అలాంటప్పుడు ఏం చేసింది? ఒక వచనం చూసుకుందాం నాన్న. కరెంట్ పోవటం ద్వారా నాకు ఏం కనపడటం లేదు నాన్న, క్షమించండి నాన్న. కీర్తనలు 25 చూద్దామమ్మా, 25:18 చదువుదాము. కీర్తనలు నా బాధను నా వేదన కనుగొనుము, నా పాపములన్నింటిని క్షమింపుము, నా శత్రువులను చూడము, వారు అనేకులు క్రూర ద్వేషంతో వారు నన్ను ద్వేషించున్నారు. ఇక్కడ చూస్తేమ్మా మనము, మరి ఆమె బాధను ఆమె వేదను చూసినాడు. తనకు శత్రువులు కూడా ఎక్కువ ఉన్నట్టు, మొట్టమొదటిగా చెల్లె శత్రువుగా ఉన్నట్టు చూడగలుగుతున్నాం కదా. భర్త ద్వేషించిన కూడా తను ప్రేమిస్తుంది. తన ఎడ్ల ఆయనకు మొక్కకు ఆధారం లేకున్నప్పుడు తాను మాత్రం తన భర్తను ఆశ్రయిస్తుంది, ప్రేమిస్తుంది, లోబడుతుంది, విధేయత చూపుతుంది. దేవునికి మాదిరిగా, దేవునికి అనుకూలంగా, దేవునికి అనుకూలంగా భర్తకు మాదిరిగా ఉండాలని ఇష్టపడినటువంటి లేయ జీవితంలో శ్రమ చూచను శ్రమ చూచి ఉన్నాడు కనుక నా తను ప్రేమించుకుని అతనికి రూబేన్ అని పేరు పెట్టను. జ్యేష్ఠుని తెచ్చిందమ్మా. శ్రమలలో కుటుంబాన్ని కట్టుకున్నది, శ్రమలలో బాధలు భరిస్తూ కూడా భక్తి కలిగి దేవుని శక్తిని ఆశ్రయిస్తూ దేవుని మహిమ కోసం జీవిస్తూ వచ్చింది. ద్వేషింపబడుతున్నాను చూస్తున్నాం కదా. జ్యేష్ఠుని తెచ్చినాడు. జ్యేష్ఠుడు అన్ని వారసత్వానికి అర్హుడు అనమాట. అలాంటి వాడిని తెచ్చింది. రెండోది చూద్దాము, అదే 23 చదువమ్మా. ఎన్నదేమంటే 33 వచ్చిన అదేమంటే 29:33 అదే అధ్యాయంలో అక్క, అదే అధ్యాయంలో 33 వచ్చిన 29:30 ఆమె మరలా గర్భవతి కుమారికని నేను ద్వేషింపబడుతున్న సంగతి ఎక్కువ విన్నాడు గనక ఇతని కూడా నాకు దయచేసి అనుకుని అతనికి సింహోనని పేరు పెట్టాడు. వినే దేవుడుగా ఆమె ఏం గ్రహించింది? నా ప్రార్థన విన్నాడు, నా ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు కదా. ఈసారి నా పెనిమిటి
నన్ను అర్థం చేసుకుంటాడు అనుకున్నది. అనుకొని ఏమని పేరు పెట్టింది? సిమ్యోను, యెహోవా విన్నాడు అనే మాటకు సిమ్యోన్ అని పేరు పెట్టింది. అమ్మ యెహోవ ద్వారా గర్వఫలం పొందుకుంటూ పేర్లు పెడుతూ అలాగూ ఆ పెంపకం కోసం ఆశిస్తూ దేవుని దగ్గర వరం పొందుకున్నట్టు చూస్తున్నాం. దేవుడు లేయాని ప్రేమించినాడు, భర్త ద్వేషించినాడు, కానీ పరలోక భర్త మాత్రం ప్రేమిస్తూ ఫలాలిస్తూ ఆదరిస్తూ వచ్చినాడు. కాబట్టి మనం ఏ ప్రేమ నిజమైనది కాదు, లోకంలో పరసమలమైన ప్రేమే నిజమైన ప్రేమ. ఆ దేవుని ప్రేమను అర్థం చేసుకున్నది అతనికి సింహోనను వినగలిగిన దేవుడని పేరు పెట్టుకున్నది. అమ్మ శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు అమ్మ భర్త ద్వారా, అత్త మామల ద్వారా, ఆడపడుచుల ద్వారా ఎన్నో శ్రమలు వస్తుంటాయి. కొన్నిసార్లు చెప్పుకునే వారందరూ ఉండొచ్చు కదా, చాలా మందికి చెప్పుకునే వారు ఉంటారు, తీర్చుకునే వారు ఉంటున్నారు, కానీ లేయ ఒంటరి తనం, ఎవరు లేని తనం, అసలు అందరు ఉండి కూడా అనాథ స్థితి అన్నట్టుగా చూడవచ్చు మనం అని చాలా రిఫరెన్స్ ఉండే. మా టైం అయిపోతుంది, నేను అయిపోతున్నా. రెండోది వచ్చి టైం ఎంతైంది మా అయింది అమ్మా సరళ ఆంటీ? ఒకటి అయిపోయిందండి, ఇంకా మిగించుకుందామా, ఇంకోసారి దృష్టి చూసుకుని పరిశుద్ధాత్మ నడిపిస్తే. 34 ఆమె మరలా గర్భదేవి కుమారుని తుదకి ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని ఉండని అతనికి ముగ్గురు కుమారులు కంటి నేను చెప్పాను. అందుకు అతనికి లేవి అని పేరు పెట్టిన, లేవి హత్తుకొనట. అమ్మ మన జీవితంలో మనం ప్రభువును హత్తుకొని ఆయన కార్యాల కొరకు జీవించాలని చక్కటి అర్థం కలిగినటువంటి పేరు. సంఖ్యాకాండ 18:4 తొందరగా చదవండి. అట్లా కరెంట్ లేదు, చిన్న స్థలంలో కూర్చున్నాను, బైబిల్ కూడా పడుతుంది, బైబిల్ టేబుల్ మీద నుంచి అన్నట్టుంది. సంఖ్యాకాండము 18:2-4. నీ తండ్రి గోత్రము అనగా లేవి గోత్రికులైనా నీ సహోదరులను నీవు దగ్గరకు తీసుకుని రావలేను, వారు నీతో కలిసి నీకు పరిచర్య చేయుదురు. అయితే నీవును నీ కుమారులను సాక్ష్యపు గుడారం ఎదుట సేవ చేయవలను, వారు నిన్నును గుడారం అంతటిని కాపాడుచుండవలను. అయితే వారును మీరును సావకున్నట్లు వారు పరిశుద్ధ స్థలం యొక్క ఉపకరణ వద్దకైనను బలిపీఠం నద్దకైనను సమీపించవలదు, సమీపింపవలదు. వారినితో కలిసి ప్రత్యక్షపు గుడారంలోని సమస్త సేవ విషయంలో దాన్ని కాపాడవలను. అన్యుడు మీ పరిచర్య లేవి లేవి గోత్రికులు దేవుని పని లేదని నిమగ్నమై దేవుని పరిచర్య చేయటకు ఆసక్తి కలిగిన వారి, దేవుని పిలుపు మేరకు వారు పని చేయవారు ఉండాలని ఎంత మంచి ఉద్దేశంతో నామకరణాలు కూడా చేసినట్టు మనం చూస్తున్నాం. చివరికి 4 కుమారుని యూదా అని పిలిచినట్టు చూస్తాం కదా. యూదా 4 కుమారుని కూడా మరి ఒక కుమారుని ఇచ్చి ఈసారి యెహోవాను స్తుతించదనుకున్నాను, శ్రమలో స్తుతించడానికి నేర్చుకున్నదమ్మ ఆ కుమారునికి. ఆ స్తుతి అర్థంగా యూదా అని చూస్తున్నాం. యూదా అని కుమారుడు ఇచ్చినప్పుడు ఆ యూదాకు అర్థము స్తుతి చేసేవాడు, లేకుంటే స్తుతి చేయదని అనుకున్నదాన్ని. మా శ్రమలలో ఇన్ని భాగాలు అనుభవించినటువంటి లేయ, బాధలలో ఇన్ని భాగాలుగా ఒక్కొక్క బాధ ఒక్కొక్క భాగంగా ఎంచుకున్నది మన జీవితంలో. శ్రమ కలిగి ఉండటం నాకు మేలాయను, శ్రమ కలగక ముందు నేను ద్రోవ తప్పి తిని అన్నాడు కదా దావీదు. అమ్మ అపోస్తుల కార్యంలో విశ్వాసంతో పాటు మనం శ్రమలు కలిగి పరలోక రాజ్యంలోకి చేరటం మన వంతైనదని చూస్తున్నాం. అమ్మ 1 కొరింథీ 7:16 అంటాడు, ఓ స్త్రీ నీకేం తెలుసును, నీ భర్త నువ్వు రక్షించదువో లేదో, నీ సత్క్రియల ద్వారా నీ భర్త నువ్వు రక్షించుకొనవచ్చు, విధేయత ద్వారా రక్షించుకోనవచ్చు. అలాగే ఇంకా పేరు మార్చబడలేదు, యాకోబుగా ఉన్నాడు, మార్చబడలేదు. అప్పుడే ఆమె తన జీవితం తన భర్తకు ఎంతో మాదిరికరంగా, ఎంత ఆత్మీయంగా, ఆశ్రదకరంగా ప్రార్థన జీవితానికి మార్చుకొని మరి దేశించి భర్త ఎదుట పరలోక భర్త యొక్క అనుగ్రహం పొందుకొని 4 బిడ్డలకు తల్లి. ఇంకా ముందు దీనికి చాలా మరి హిస్టరీ చరిత్ర ఉంది మా ఆమె 12 బిడ్డలు అక్క జనులు కలిసి 12 లేయా యొక్క 2 లేయా రాహిలక 2 దాసీలు, లేయా రాహులు ఇద్దరు కలిసి 4 మొత్తం 11 కుమారులు, ఒక కుమార్తె. లేయా జీవితంలో కొంత చేదు అనుభవాలు వచ్చినా చేదును మారంగా మార్చగలిగిన దేవుడు, అందరు వదిలిసిన, అందరూ ద్వేషించిన, అందరూ దూషించిన, అందరి దృష్టికి అయిష్టరాలుగైనా కూడా తన వ్యక్తిగత భక్తి జీవితం ప్రభుతో పెనవేసుకొని జీవించింది, ప్రార్థన కలిగి ఉన్నది, భక్తి కలిగి ఉన్నది, అనేకులకు చూసే వారికి వెరుగుతనంగా ఉన్నది, అనేకులు పాయింట్అవుట్ చేసేవారికి ఉన్నది, అందరూ ద్వేషించేవారిగా ఉన్నది, కానీ వ్యక్తిగత జీవితం ప్రభుత్వం ఉన్నదని సంతోషము, స్తుతి,
ఆదరణ బిడ్డలో ఉన్నది కాబట్టి ఏ పరిస్థితికైనా భర్త ప్రేమకు నోచుకోలేక ఆ చెల్లి ప్రేమకు నోచుకోలేక తండ్రి అన్నదమ్ములు అందరూ దూరం అయిపోయినారు. లాభాన్ని ఎంత ప్రేమించాడంటే యాకోబుని చేర్చుకునే తర్వాత, యాకోబుని చేర్చుకున్న తర్వాత వారి కుటుంబాలు వచ్చిన సమస్యలు అంతే. అలాంటివన్నీ చూస్తూ అన్ని సహిస్తూ తన హృదయంలో వేదనను శోధనను బాధను ఆశీర్వాదకరంగా ఆరాధనకు మలుచుకున్నదమ్మా. అన్ని రెఫరెన్స్ రాసుకున్నానా, టైం లేదు కదా. ఎస్తేరి బాహ్యాన్ని రూపాన్ని బట్టి ఎంపిక చేసుకోలేదా మహేశ్వరరాజు? ఆమె యొక్క దయగలిగిన సుందరమైన ముఖం కదా, దీనురాలైనటువంటి చెర నుంచి విడిపించబడిన బాలిక అనొచ్చు, యవనస్తురాలనొచ్చు, ఎలాగుంటది చెర నుండి వచ్చినటువంటి బిడ్డ రాజకుమార్తెగా ఎంపిక చేయకముందు ఏది ఆశించలేదు. పరిశుద్ధాత్ముడు హేగే చండుడైన హేగే వశంలో ఉన్నటువంటి ఎస్తేరు దేవుని మీద ఆధారపడి దేవుడిచ్చిన సౌందర్యం ఆంతర్య సౌందర్యం ఆయనకి ఇష్టమైందమ్మా. అంతరంగంలో ఉన్న గుణలక్షణాలు అమూల్యమైన విలువైన పేతృపత్రిక మొదటి పత్రిక 3 అధ్యాయం చదువుకోండి నాన్న, టైం అయిపోయింది కాబట్టి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తాను శ్రమ పెట్టబడి బదులు దూషింపక న్యాయంగా తీర్చు దేవునికి తను తాను అప్పగించబడినాడు, ద్వేషింపబడినాడు, దూషింపబడినాడు, హింసింపబడినాడు, కొట్టబడినాడు, నలగొట్టబడినాడు. కారణం ఆ సిలువలో నువ్వు నేను అనుభవించవలసిన శ్రమ. పాపం చేయబోయే ప్రతివాడు సిలువలో విరలాడాల్సినది, సిలువ శిక్ష అనుభవించవలసినది. మానవులమైన మనుపు ఒకే ఒక కొరడా దెబ్బకు చనిపోయేవారని, ఒకే ఒక చీల ఎడమ చేతో కుడి చేతో కేకమనిపే మనం చనిపోయి ప్రాణాలు కోల్పోయేవారం. కానీ మన పక్షాన అన్ని శ్రమలు, ఒక్క శ్రమని కాదమ్మా, ప్రతి శ్రమ అనుభవించినాడు కదా. 3 బ్రేకుల మధ్య వేలాడాడు, ముండ కిరీటంతో మొత్తబడినాడు, వీపున నాగుడి చాలవలు దున్నబడినాడు, ప్రక్కన ఈటతో పొడవబడినాడు. సారిసారికి గొర్రె మేకలు తెచ్చి అర్పించిన జీవితాంతం తీరలేని ఆ బలియాగాన్ని ప్రభు తీర్చినాడు. నువ్వు నేను తీర్చవలసినది దినిత్యం తీసుకొని పోయి అర్పించిన గొర్రె ఎడ్ల మేకల రక్తము మనకు మోక్షం ఇవ్వదని ఎరిగిన దేవుడు తానున్న స్థలం మనకి ఇయ్యాలని, మనకున్న శాపస్థన ఆ స్థానం తాను వహించినాడు, తాను ఎన్నుకున్నాడమ్మ. ఈ లోకంలో ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని ఎందుకు పుట్టినవాడు నశింపక నిత్య జీవం పొందినట్టు దేవుడు ఆయన కుమారుని మన కొరకే బలి చేశాడు. అమ్మా, ఆ బలియాగం ద్వారా స్వీకరించబడిన మనం శ్రమలు నిందలు అవమానాలతో వేరైపోతున్నామా, విసుగు చెందిపోతున్నామా, బాధపడిపోతున్నామా? లోకంలో ఉన్న శరీర బాధలు ఉంటాయి, నేను చింతాక్రాంతుడై తిని దావిదంటాడు కదా. మరణ అపేక్ష కలిగిన వాడే ఎలియా బాధలు ఎలిజబెల్ ఆ యొక్క ఎలిజబెల్ ద్వారా వచ్చిన బాధలు తట్టుకు అనేకములు వస్తాయి, కానీ వాటి ద్వారా దిగజారిపోవడం వెనకబడిపోవడం కాదు. మనుషులకు దూరమైన దేవునికి దగ్గరగా ఉండాలి. మనుషులమ్మ ద్వేషించేవారు ప్రేమించేవారు, పరిస్థితులు బాగున్నప్పుడు ప్రేమించేవారు ఉంటారు, పరిస్థితులు విష తప్పినప్పుడు ద్వేషించేవారు ఉంటారు. అన్నిటినీ తాళుకొని అన్నిటినీ నమ్ముకొని ప్రభు వైపు చూస్తూ మనకు ముందుంచిన పంద్యరంగంలో ఓపికతో పరిగెత్తడానికి, మంచి పోరాటం పోరాడడానికి, మన పరుగు తుదముట్టించడానికి కుడి ఎడమలు సరిచేసుకుంటూ దేవుని వైపు ఆ సిలువ వేయబడిన యేసు వైపు చూస్తూ ఆ గురి యొద్దకే పరిగెత్తడానికి, లేలాంటి పరిస్థితుల గుండా కూడా ఫలించగలిగిన మంచి ద్రాక్షవల్లిలో క్రీస్తునందు ఉండి క్రీస్తులోకి, క్రీస్తునందు నేను నాయందు నేను ఏకమై ఉన్నామనలాగన తీగలు వేరుగా ఉండి ఫలించలేవమ్మా. ఆయన ఎందుండి మనం ఫలిస్తే ఫలభరితమైన జీవితం ఉంటే, మనం లేదా ఇంకా ఏదైనా చేదైనా అనుభవాలు ఉంటే దీని ఏదైనా సరి చేసుకుందాం. దేవుని వాక్యం దేవుడు మనకి వాక్యమైన దేవుడు మనకి ఇచ్చాడు, వాక్యంలో నడుచుకుందాం, ప్రభుని మహిమపరుస్తాం, మన పరిస్థితులన్నీ ప్రభు పాదాల చెంత పెడదాం. ఏడుద్దాం మరి అవలే, లాజర్ చనిపోతే ఏడిస్తుంది కదమ్మా, పాదాలు పట్టుకున్నది కదా అమ్మా. అలాంటిది బలీయమైన విశ్వాసంతో లేయావలే పడించి మోడు బారిన జీవితం ఫలభరితంగా చేయగలిగిన దేవుని చేతికి మనల్ని మనం అప్పగించుకుందాం. ఈ వాక్యం దేవించి దేవుడు దీవించి ఆశీర్వదించను గాక. ఆలస్యమైందమ్మా, ఇప్పటికెన్నోసార్లు కరెంటు పోవడం రావడం, కొంత మీ కరెంట్ మళ్ళీ జూమ్ యొక్క ఇది ఆగిపోవడం అలా జరిగిందమ్మా, క్షమించండి ఆలస్యమైనందుకు. దేవుడి వాక్యం దీవించను గాక అందరికి.